ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేందుకు సుజీత్ రెడీ అయ్యాడు. మహేష్ బాబు మాత్రం శుక్రవారం నుంచి లెక్క మార్చేస్తానంటున్నాడు. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సలా సందడి మొదలైంది. యాక్షన్ పార్ట్ తో తారక్ బిజీ అవ్వాల్సి వస్తోంది. కానీ చరణ్ మాత్రం చాలా ముఖ్యమైన టైంలో డైలమాలో పడిపోయాడు. ఎందుకు? గుంటూరు కారం మూవీ యాక్షన్ సీక్వెన్స్ సెప్టెంబర్ 1 నుంచి షురూ కానుంది. విచిత్రంగా హీరోతో పాటు శ్రీలీల కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రిస్క్ చేయబోతుందట. ఇక పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ సెప్టెంబర్ 6 నుంచే షూటింగ్ కి రెడీ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రతి నెల 20 రోజులు ఓజీకి, ప్రతి నెల 5 రోజులు డేట్స్ కేటాయించాల్సిన పవన్ ఓజీ టీజర్ తో ఈ వీక్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వనున్నాడు. 72 సెకండ్ల టీజర్ కట్ చేయటం, ఎడిట్ చేసిన టీజర్ కి డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తయింది. పవన్ బర్త్డేకి 1 రోజు ముందు టీజర్ ట్రీట్ కన్ఫర్మ్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 రాబోతోంది. ఇక యుఎస్ లో అడ్వాన్స్ టికెట్స్ రూపంలో 500,000 వచ్చేసాయి. ఇక సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 7 కి రిలీజ్ అనుకున్నారు. కానీ 3వ తేదీన అంటే సండే రోజు రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీమ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభాస్ మూవీ కల్కి షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సెప్టెంబర్ లో ఒక స్కెడ్యూల్ పూర్తి చేసి మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ కి కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేస్తారట. సలార్ ప్రమోషన్ కోసం ఇలా ప్రభాస్ బ్రేక్ తీసుకోబోతున్నాడు. అయితే అక్టోబర్ నుంచి నవంబర్ 10 లోపు పెండింగ్ షూటింగ్ పూర్తవుతుందని మాత్రం తెలుస్తోంది. పుష్ప 2 పెండింగ్ వర్క్ ఇంకా 35% అని తెలుస్తోంది. డిసెంబర్ లోగా టాకీ పార్ట్ పూర్తి చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్ లో 25 రోజుల భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. గేమ్ చేంజర్ షూటింగ్ షురూ అయినా పూర్తయ్యేది ఎప్పుడో తేలట్లేదు. భారతీయ 2 షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో శంకర్ ప్లానింగ్ ఎప్పుడూ మారుతోంది. దీంతో రామ్ చరణ్ మూవీ అప్డేట్స్ ఇంకా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో కూడా స్పీడ్ పెరిగింది. ఇది కూడా డిసెంబర్ లోగా టాకీ పార్టీని పూర్తి చేసి జనవరి నుంచి మార్చి వరకు పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ప్రమోషన్ కోసం టైం స్పెండ్ చేయబోతోంది కొరటాల శివ టీం.